ఇక్కడ కొలువు ఇవ్వకుండా పక్క రాష్ట్రం వ్యక్తికి లక్షల్లో జీతాలు నిరుద్యోగులకు జవాబు చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కదలిక అంటే కొంత మెరుగైనట్టుగా అనిపిస్తుందా ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు అయితే ముఖ్యమంత్రి గారు ఎదురుగా మీ ఎమ్మెల్సీ ఎన్నికనే ఎగ్జాంపుల్ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత చంద్రశేఖరరావు వ్యూహం మారింది మీరంతా పోటీ చేసినప్పుడు పల్లారాజశేఖర్ వచ్చిన ఓట్లు వ్యతిరేకంగా వచ్చిన ఓట్లను లెక్కేసుకొని వ్యతిరేకంగా ఓటు చీలాలే కాబట్టి సచ్చి పడా ఉన్న బీజేపీని లేపడం కొరకు జరుగుతోంది ఉదాహరణకు మా మిత్రుడు అరెస్ట్ చేసేటప్పుడు 12 గంటలు 1 గంట అరెస్ట్ చేస్తా నేను వాట్సాప్ పంపుతాను మిమ్మల్ని అరెస్ చేసినా ఏం చేసినా ఎందుకంత దానికి వాట్సాప్ పంపితే అరెస్ట్ చేస్తారా ఎంపీని ఒక గౌరవ ఎంపీని 10th పేపర్ ఓడ వాట్సాప్ పంపాడు దానికి ఎందుకు అరెస్ట్ చేశారు अरेस्ट प्रासिक्यूशन प्रूव चेयलेकपोयारु रात्रि 10 गंटल दाका कार्यक्रम जरिगिंदि इदंता कम्युनिस्ट एट्लुंदंटे इदंता सरे मी आरोपण इप्पुडु मीरु चेप्पिनट्टुगा राष्ट्रंलो कांग्रेस पुंजुकुंदा बीजेपी पुंजुकुंदा कांग्रेस इदोक मी माट मीद ओक पोल पेडदाम 21 पब्लिक चेप्तारु कदा इप्पुडु का चेप्पट्लो 21 क्यांडिडेट पेरु मीद चेप्पानु बीजेपी ला राइट इक्कड कम्युनिटी पोल लो पोल पेडदाम बीजेपी कांग्रेस मध्यने इंकोट का राष्ट्र बल्ब पार्टी माटने इंकोटेम लेलंगा राष्ट्र में यह पार्टी बल्ला बीजेपी कांग्रेस अने पोल रिजल्ट को सपट तरह चूदारी प्रभाकर पोल कदा येमनी తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంది ఈ రెండిట్లలో దాదాపు 7300 మంది ఇందులో ఓటింగ్ చేశారు నీ మాట ప్రకారమే కాంగ్రెస్ అంటునో కదా కానీ బీజేపీ బలంగా ఉందని 54% అని చెప్తా ఉన్నారు 46% మంది ప్రజలు మాత్రమే కాంగ్రెస్ బలంగా ఉందని చెప్తా ఉన్నారు ఓకే అంటే మీరు పని చేసుకోవాలని చెప్తురన్నట్టు ఇంకా అంతేనా